Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేను ఇంతవరకు ఈ రోజు వరకు కూడా నారా బ్రాహ్మణ్ని గురించి కానీ నారా భువనేశ్వరిని గురించి కానీ నేను ఏ రోజు మాట్లాడలే, కుటుంబ సభ్యులని గురించి మాట్లాడలే. ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటుంటే వ్యాపారాల గురించి మాట్లాడలే, ఓన్లీ రాజకీయవేత్తల గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చా. పరిధులు దాటవద్దు అని చంద్రబాబు నాయుడికి నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా. లోకేష్కి మీరు పరిధులు దాటితే మేము కూడా దానికన్నా పదింతలు చేయాల్సి వస్తుంది. మీరు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదజాలం అందరి చేత వాడడం స్టార్ట్ చేశారు. మీరు అసభ్యపరకరమైనటువంటి పదజాలం మీరు వాడిన దానికన్నా పదింతలు ఈరోజు మేము వాడి మీ అందరి నోరు మూయించాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది. అది చేస్తా ఉన్నాం. మీరు మానేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు ఉన్నటువంటి పార్టీ, మీరు మానేస్తే మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ విమర్శించడం మానేస్తే మేము కూడా మరుక్షణం మానేస్తామనని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మా పార్టీ మీద బురద తల్లాలి అన్నటువంటి ఆలోచన మీరు మానేయండి. మానేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, నువ్వు ఒక ఆకాశం పైకి చూసి నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదనే పడుతుంది చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎదుటివారి మీద బురద తల్లి ఆనందించడంలో అది ఒక కోతి చేష్టలు అంటారు. దాంట్లో చంద్రబాబు నాయుడు కన్నా మించినటువంటి వ్యక్తి ఇంకొకటి ఉండడు. అసలు కార్పొరేట్ రంగంలో ఒక్క విషయం చెప్పాలి, కార్పొరేట్ రంగంలో చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి చరిత్ర ఇంకెవరికి కూడా లేదు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కున్న క్వారీ ప్రమోటర్లు ఎవరు చంద్రబాబు అని నేను ప్రశ్నిస్తున్నా. క్వారీ ప్రమోటర్లు ఎవరు? ఇది చంద్రబాబు నాయుడికి తెలుసు, లోకేష్ నాయుడికి తెలుసు. చంద్రబాబు నాయుడు పార్ట్నర్లు కాదానని ప్రశ్నిస్తా ఉన్నా ఆ క్వారీ ఓనర్లు. చంద్రబాబు నాయుడు అందరూ కలిసి మెగాబిడ్ ఫైనాన్స్ అనే సంస్థను ఏర్పాటు చేయలేదానని ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, ఆ క్వారీ ఓనర్లు. ఆ తర్వాత మేకా యుగంధర్ దగ్గర నుంచి దాన్ని రాజీనామా, దానిలో రాజీనామా చేయించడం, ఆ కుటుంబం ఇప్పుడు ఈ కుటుంబం అంతా దాంట్లో డైరెక్టర్లుగా ఉండి దాన్ని ఈ కుటుంబం నారా కుటుంబం తీసుకోవడం వాస్తవం కాదానని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చేసింది మోసం కాదానని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొక విషయం, మీ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నటువంటి ముత్తురాజు విజయ్ కుమార్ సత్యం కంపెనీస్తో సంబంధం లేదానని ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన ఇప్పుడు ఇప్పటికీ సిఫీ టెక్నాలజీస్లో డైరెక్టరే కదా. ఈరోజు కూడా సిఫీ టెక్నాలజీస్కి సత్యంకి సంబంధం లేదని చెప్పగలరా లోకేష్? ఈ విషయం కూడా లోకేష్కి, లోకేష్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇంకొక విషయం, బంధువులు ముందుగా బంధువులైతే అవన్నీ ఒకరి కంపెనీలే అన్నటువంటి ఆరోపణ. నా బంధువులన్నీ కూడా నా కంపెనీలేనని కానీ ఒక ఇన్ఫరెన్స్ కానీ డ్రా చేస్తే హెరిటేజ్ కంపెనీ కూడా నాదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాకు బంధువు అవుతాడు, మీకు తెలుసో లేదు. నిజంగా కూడా నాకు చంద్రబాబు నాయుడు బంధువు, మా అన్నయ్య చంద్రబాబు నాయుడు ఎలా అనేది కూడా చెప్తా. తారక రత్న అంటే ఎన్టీఆర్ గారి మనవడు నా వైఫ్ సిస్టర్ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నాకు అన్న. అంటే నా ఆస్తులన్నీ చంద్రబాబు అయిపోతాయి, చంద్రబాబు ఆస్తులన్నీ నా అయిపోతాయా? బంధువు అయినంత మాత్రాన హెరిటేజ్ బంధువులైనంత మాత్రాన హెరిటేజీ అరబిందో ఒకటి అయిపోతుందా?